నమస్కారం, నా పేరు భావన. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీలో పారిశుద్ధ్య కార్మికులను అన్ని విధాలా ఆదుకోవాలి. సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ వాల్జీభాయ్ జాల అధికారులకు ఆదేశం. అనకాపల్లిలో రౌడీ షీటర్ కర్రి రాజేష్ దారుణ హత్య, పాదకక్షలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పోలీసులు సేవలు మరవలేనివి. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన మంత్రి ముత్తంశెట్టి, సిపిఆర్కే మీనా. మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్తోనే సాధ్యం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీఐఐసి చైర్మన్ రోజా. దేవరాపల్లి ఆనందపురం రోడ్డులో క్వారీ లారీలను అడ్డుకుని ఆందోళన చేపట్టిన ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు 3 రోజుల్లో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశం. జీవీఎంసీలో పారిశుద్ధ్య కార్మికులకు అన్ని విధాలు ఆదుకోవాలని సఫాయి కార్మచర్స్ నేషనల్ కమిషన్ చైర్మన్ మన్హర్ వాల్జీభాయ్ జాల ఆదేశించారు. జీవీఎంసీ మీటింగ్ హాల్లో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సృజన, జేసీ శివశంకర్, సిపిఆర్కే మీనా, పైకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తదితరులు మాట్లాడారు. జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం అమలయ్యేలా చూడాలని సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ మన్హర్ వాల్జీభాయ్ జాల ఆదేశించారు. ముఖ్యంగా 2013లో 3 2016లో 1 యూసీడీ కార్మికులు చనిపోయారని, వారి కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. ఎంప్లాయ్మెంట్తో పాటు అందరికీ ఇళ్ళు 25 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. సమాజంలో వారు గౌరవప్రదమైన జీవనాన్ని పొందేందుకు సహకరించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను 18,000 పెంచడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఉన్నారని, దానికి ప్రజలందరూ తోడ్పడి అందించాలని కోరారు. జీవ జంతు ఉంకో ఎఫెక్ట్ కర్తా ఉంకే జీవన్ మే భీ యే సారీ చీజే యే ప్లాస్టిక్ బహుత్ దర్ద్ పహుంచాతా హై తో హమే మే సబ్ లోగో కో మాన్యే ప్రధానమంత్రి జీ కే ఓర్ సే మే రిక్వెస్ట్ కర్తా హూం కి ఆప్ ఇస్ సింగల్ యూజ్ ప్లాస్టిక్ కా ఉపయోగ్ నా కరే. ఆప్ సింగల్ ఆప్ ప్లాస్టిక్ ఫ్రీ భారత్ బనాయే, ఇస్ అభియాన్ కో ఓర్ భీ బల్ దే. హమారే కమిషనర్ మేడర్, హమారే కలెక్టర్ సాహబ్ దోనో మిల్కర్ ఇస్ అభియాన్ కో ఓర్ బల్ దేంగే, తాకి హమారా దేశ్ జిస్ తరహ్ సే ఆగే బఢ్ రహా హై ఓర్ తేజీ సే ఆగే బఢే, ఔర్ హమారే జో సబ్సే బిచడే హమారే లోగ్ హై సఫాయి కర్మీ హై ఉన్కే జీవన్ బెహతర్ కే లియే సారీ చీజే యహాన్ హో రహీ హై. హమారా కమిషన్ ఉన్కే లియే కామ్ కర్ రహా హై, ఉన్కా జీవన్ మే సోషియో ఇకోనామిక్ ఔర్ ఎడ్యుకేషనల్ కీ చేంజ్ ఆయ, ఉన్కా జీవన్ భీ బదలే ఔర్ వో భీ హమారీ తరహ మెయిన్ స్ట్రీమ్ మే ఆయే. వో కమిషన్ కా ఏక్ మ్యాండేట్ హై ఔర్ మాన్యే ప్రధానమంత్రి జీ కీ వహీ సోచ్ హై, ఉస్ సోచ్ కో హమ్ ఆగే బఢాయేంగే ఔర్ దేశ్ కో ఉస్ దిశా మే లేకే జాయే జహాన్ హమారే ప్రధానమంత్రి జీ వో హమారే దేశ్ కో పూరే విశ్వ మే ఆజ్ ఉన్కా నామ్ హో గయా హై, హమారా దేశ్ కా నామ్ హో గయా హై. హమ్ సాథ్ మిల్కర్ ఔర్ కదమ్ ఉఠాయే ఔర్ లోగో కో మదద్ కరే, గరీబ్ లోగో కో మదద్ కర్కే హమ్ అప్నా భీ దాయిత్వ నిభాయే. అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది, వారి నుంచి సమస్యలు కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత జరిగిన అధికారుల సమావేశంలో మన మ్యాన్యువల్ స్కావెంజింగ్ చట్టం గురించి, దానికి ఆద్యమైన సుప్రీంకోర్టు ఆర్డర్ గురించి కూడా క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియచేయడంతో పాటుగా ఇక్కడ మ్యాన్యువల్ స్కావెంజింగ్ చట్టానికి సంబంధించిన ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు, మనకి 2013లోను 2016లోను చివరిగా మరణాలు సంభవించాయి మాన్యువల్ స్కావెంజర్స్ కి సంబంధించి, వారికి ఎటువంటి రీహాబిలిటేషన్ మనం చేస్తున్నాము, ఎటువంటి ప్రభుత్వ పథకాలు వారికి అందజేస్తున్నాము అనే విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇచ్చిన మీటింగ్ కూడా కరెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత మన విశాఖపట్నం నగరంలో కానీ అదే మిగిలిన మున్సిపాలిటీల్లో ఏదైతే ఇంతకుముందు ఉండే ఇన్సానిటరీ ల్యాట్రిన్స్ ఉండేవో, అంటే మంచినీటి సదుపాయం లేకుండా అవి మానవ ఇంటర్వెన్షన్తోనే క్లీన్ చేయాల్సిన అవసరం ఉండే ల్యాట్రిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏ విధంగా పూర్తిగా డెమాలిష్ చేసేసి కొత్త కమ్యూనిటీ టాయిలెట్స్ పెట్టాం వాటి స్థానంలో అనే దాని గురించి కూడా మాకు తెలుసుకోవడం జరిగింది.
వాటిల్లో కూడా ఇప్పుడు ఏవైతే అవి కాంట్రాక్ట్ ద్వారా మెయింటెనెన్స్ యాక్టివిటీ జరుగుతుందో అవి కూడా ఎక్కువ ఈ సఫాయి కర్మచారి సంఘానికి సంబంధించిన వారు, ఆ కులానికి సంబంధించిన వారికే ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించమని అందించడం జరిగింది. అది కూడా మనం ఏర్పాటు చేస్తాం. దాంతోపాటుగా మన ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి తరఫున, కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. జీతాన్ని ఈ వీరు కార్యక్రమం యొక్క జీతాన్ని 12,000 నుంచి 18,000 చేసినందుకు గాను. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు సౌకర్యాలు కల్పించని స్థానిక సంస్థలు, ప్రభుత్వాలపై చర్యలు తప్పవని మన్హర్ వాల్జీభాయ్ జాలా హెచ్చరించారు. అలాగే ఈ పారిశుద్ధ్య పనిని నిర్వహించే కార్మికులకు విధి నిర్వహణతో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించడానికి పనిముట్లను అందజేయాలని ఆదేశించారు. వరుస సంఘటనలతో అనకాపల్లి అటుటికి పోతుంది. 6 ఏళ్ల క్రితం కసింకోట్లో జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు కర్రు రాజేష్ ఆదివారం అర్ధరాత్రి పార్కు సెంటర్ వద్ద హత్య చేయడం కలకలం సృష్టించింది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. అనకాపల్లి గౌరపాలెం ప్రాంతానికి చెందిన కర్రి రాజేష్ అనే రౌడీ షూటర్పై మారణాయుధాలతో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో రాజేష్ అక్కడికక్కడే మరణించాడు. ఆదివారం కావడంతో పట్టణంలో వీకెండ్ మజాలో ఉన్నారు. అర్ధరాత్రి వేళ అరుపులు వినిపించడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజేష్ మృతదేహం తీవ్ర గాయాలతో పాటు రక్తపు మడుగుల్లో ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. డిఎస్పీ ప్రవీణ్ కుమార్, సిఐ భాస్కర్ రావులు సంఘటనా స్థలానికి హుటాహుటీనా చేరుకున్నారు. క్లోజ్ టీంతో పాటు పోలీస్ జాగీలను కూడా రప్పించారు. రాజేష్ తండ్రి నూకేష్ గతంలో పండ్ల వ్యాపారం చేసేవాడు. పాత కక్షల నేపథ్యంలోనే రాజేష్ హత్యకు గురై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పటికి 4:55 ఐదు నిమిషాలు ప్రాణం ఉంది. 4 గంటలకు అప్పటికే కొట్టేసేయం. మీ పిల్లడు ప్రాణం ఉందా? 3:50 చూస్తా ప్రాణం ఉంది. చిన్నది ఉందండి. బాబు బాబు అంటూ స్పాట్ ఉండి అక్కడ రెండు కొన్ని కొట్టేసి పక్కగా ఎక్కువ తమకి చూస్తాను. మీకు ఎవరిమైనా అనుమానం కలిగిన అనుమానం అంటే ఉన్నారు అంటే పాత కోర్టు జిల్లా కోర్టు కేసు ఉంది. కేసు తాలూకు కోర్టు తీసుకో జిల్లా కోర్టు జిల్లా కోర్టు అతను వాళ్ళకి అందుకే కొట్టి వాళ్ళ సెకండర్ మాట్లాడడం లేదు. వాళ్ళ మీద నాకు అనుమానం వాళ్ళే చేశాను తండ్రిగా చెప్పాను. మృతుడు రాజేష్ పై పీడీ యాక్ట్ కింద గతంలో 5 కేసులు నమోదు చేశారు. అనకాపల్లి పోలీస్ స్టేషన్లో 3 కేసులు పెండింగ్లో ఉన్నాయని సిఐ భాస్కర్ రావు తెలిపారు. వారం రోజుల పాటు జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. బీచ్ రోడ్లోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, సిపిఆర్కే మీనా, ఇతర ఉన్నతాధికారులు నివాళులర్పించారు. పోలీసుల త్యాగాలను మరవలేమని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం వివిధ పథకాలకు రూపకల్పన చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో పోలీసులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 2019 సంవత్సరంలో 219 మంది పోలీసులు అమరులయ్యారని సిపిఆర్కే మీనా తెలిపారు. వ్యవస్థ గాడిలో పెట్టేందుకు పోలీసు శాఖ ఎంత దోహదపడుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నీతి నిజాన్ని కలిగి చిత్రబుద్ధితో విధులో ప్రారంభించి మనం నివాళులు అర్పించడం కాకుండా మరి వాళ్ళు ఏ విధులతో కూడినటువంటి జీవితాన్ని వాళ్ళు మరి ఆస్వాదించి
ఈ సమాజానికి దశాదిశా నిర్దేశం చేశారా? దాన్ని పాటించాల్సిన బాధ్యత సమాజంలో మనందరి మీద ఉంది. తప్పనిసరిగా ప్రతి వ్యవస్థలో మంచి చెడు రెండు ఉంటాయి. నా వద్ద నేను మంచిగా తీసుకుంటాను. ప్రభుత్వ పరంగా కూడా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యోగస్తుల విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఉద్యోగస్తులు కూడా సంతోషంగా ఉండాలి వారి కుటుంబాలతో అని ఈ రోజున పోలీసు సోదరులు కూడా రోజుకి 24 గంటలు పనిచేస్తున్నారు. I pay my homage to the personnel who laid down their life doing duty. It is a highest sacrifice being a person for the country, for the society. This is the day to remember those persons who have sacrificed their lives. మీ అందరికి తెలుసు 21st October 1959 మన సరద్లో హాట్ స్ప్రింగ్ ఒక ప్లేస్ ఉంది లద్దాఖ్లో. అక్కడ చైనీస్ హ్యావ్ అంబుష్డ్ గాంధీజీ కళ్ళుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా అన్నారు. ఏపీలో ప్రవేశపడుతున్న సంక్షేమ పథకాలు యావత్ భారతదేశాన్ని ఆదర్శింపజేస్తున్నాయని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు, రైతు భరోసా, మద్యం పాలసీ, చేనేతలకు చేయూత, ఇలా ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని అన్నారు. తిరుమలలో గతంలో తొలగించిన 1000 కాళ్ల మండపాన్ని ఖచ్చితంగా పునర్నిర్మిస్తామని రోజా చెప్పారు. తిరుమల వచ్చిన ఆమె ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెతో పాటు అనంతపురం ఎంపీ మాధవ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి అయిన 4 నెలల్లోనే ఆయన ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిలో మాక్సిమం అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ రావటం అనేది ఈరోజు ఎవరు చేయలేనటువంటి విషయం. అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగం 136,000 ఒకేసారి ఇచ్చిన దాఖలాలు లేవు. అవి కూడా పాత ఉద్యోగాలు కాదు, కొత్తగా మరి ఆయనే ఏర్పాటు చేసి సచివాలయాలు, దాంట్లో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సేవలు అందించే విధంగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ వాటి ద్వారా గ్రామాలని అభివృద్ధి చేసి మరి గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి ఆయన అడుగు వేయటం అనేది అందరూ కూడా హర్షిస్తున్న విషయం. అంతేకాకుండా 270,000 మంది వాలంటీర్లను కూడా నియమించి ఈరోజు ప్రతి 50 ఇళ్లకి కూడా ఒక వాలంటీర్ ఉండి వారి యొక్క అన్ని సమస్యలు కూడా వారు గడప దాటకుండానే తీర్చే పద్ధతిలో తీసుకురావటం అనేది మరి దేశమంతా తిరిగి చూస్తున్న విషయం అని కూడా ఈ సందర్భంగా. క్వారీలపై ప్రభుత్వ విప్ మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. క్వారీ లారీలతో రోడ్లు ధ్వంసమైపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేవరాపల్లి ఆనందపురం రోడ్లో నడుస్తున్న క్వారీ లారీని అడ్డుకుని ప్రభుత్వ విప్ రోడ్డుపైన బైఠాయించారు. సుమారు 30 నుంచి 40 టన్నుల లోడుతో వెళ్లే లారీ వల్ల రోడ్లు ధ్వంసమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 4 రోడ్ల జంక్షన్లో లారీలను ఆపుచేసి ఆందోళనకు దిగడంతో అధికారులు, కాంట్రాక్టర్లు దిగొచ్చారు. రోడ్లు మరమ్మతుల కోసం యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి జగన్ 23 లక్షల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. వెనువెంటనే జేసీబీలతో పనులు కూడా ప్రారంభించారు. దేవరాపల్లి నుంచి ఆనందపురం వెళ్లే రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడానికి క్వారీ లారీలే కారణమని ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయని, ఆ రోడ్లపై 40 నుంచి 50 టన్నులున్న క్వారీ లారీలు రోడ్డుతో వెళ్లడంతో గోతులు పడి దుస్థితి కారణంగా చెప్పారు. 3 రోజుల్లో రోడ్డును మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. అలా కాని పక్షంలో క్వారీ లారీలను తిరిగినీయమని హెచ్చరించారు. 10 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు పూర్తి స్థాయి నిర్మాణానికి 14 కోట్ల రూపాయలు మంజూరైందని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 1472 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. కొంతమంది ఫిర్యాదులు కూడా చేశారు. JC2 సూర్యకళ, DRO శ్రీదేవిలు ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. అంతకుముందు నిర్వహించిన డైల్యూవర్ కలెక్టర్ కార్యక్రమానికి 10 కాల్స్ వచ్చాయి. JC2 సూర్యకళ ప్రజలు అడిగిన సమస్యలను అలంకరించి నిమిత్తం ఆయా అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలో పోలీసులు ఎంత నిఘా పెట్టినా ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అనకాపల్లి మండలం సాయినగర్లో ఒక ఇంట్లో దొంగలు చొరబడి 30,000 నగదు, 6 తులాల బంగారు వస్తువులు, 1 కేజీ వెండిని దొంగిలించుకుపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంటి యాజమాని మాధవి రాత్రి గేటుకు తాళం వేయడాన్ని గమనించిన దొంగలు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి దోపిడీ చేశారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ రాము తెలిపారు. వ్యక్తులు ఫ్రంట్ డోరు బ్రేక్ చేసి, లాక్ బ్రేక్ చేసి లోనికి ఎంటర్ అయ్యి బీరువా తాళాలు వాళ్ళకి ఏంటంటే లక్కీగా ఈవిడ ఒక బాస్కెట్లు వేసి పక్కనే ఉంచడం వల్ల వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. అది ఈజీగా ఓపెన్ చేసి మరి మనకి మాదేవి గారు చెప్పిన ప్రకారం 6 తులాలకి చిల్లర గోల్డ్, 30,000 క్యాష్, కొంత సిల్వర్ ఐటమ్స్ కూడా మిస్ అయ్యాయని టూస్ టీం వచ్చింది. టూస్ టీం ఏమైనా ఆధారాలు, ఏమైనా ముద్దాయిలు విడిచిపెట్టి వెళ్ళుంటే వాటిని సెర్చ్ చేస్తున్నారు. తదుపరి ఇంకా ఏమైనా దీంట్లో క్లూస్ ఏమైనా ఉంటే దానిపై ఆధారంగా కేసుని త్వరగా ట్రేస్ చేస్తాము. మా బ్లూ కోట్స్ బాగా తిరుగుతున్నాయి, కానీ ఇది ఇంటీరియర్ బాగా లోన్ సైడ్ అవ్వడం ఒకటి, వీళ్ళు బయటికి తాళం కనిపించే విధంగా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఎవరైనా దొంగతనం చేసే వ్యక్తికి మన ఇల్లు లాక్ చేసి ఉంది, ఇంట్లో ఎవరు లేరు అనే ఐడెంటిఫికేషన్ మన తాళం. మనం ఎప్పుడైతే తాళం వేసామో మన ఇంటికి బయటికి కనిపించే విధంగా ఆటోమేటిక్గా ముద్దాయికి, దొంగతనం చేసే వ్యక్తికి మనం సగం క్లూ ఇచ్చినట్టు ఇంట్లో ఎవరు లేరనేది. JNTUకే IDD పరీక్షను రద్దు చేయాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం SFI ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సమయం తక్కువగా ఇవ్వడం వల్ల పరీక్షలు రాయలేమని, దీన్ని ల్యాబ్గా పరిగణించాలని విద్యార్థులు కోరుతున్నారు. JNTUకే తమ నిరంకుశ విధానాలు విడనాడి ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మా ప్రాబ్లం ఏంటంటే సిమ్లో ఇప్పటివరకు మాకు ఇన్ఫామ్ చేయలేదు, సో సడన్గా ఇప్పటివరకు ల్యాబ్ అనేది సబ్జెక్ట్ అని మార్చేశారు. ఈ 5 డేస్లో మేము ఏం ప్రిపేర్ అవ్వాలి, టోటల్ 6 డ్రాయింగ్స్ ఉంటాయండి. 6 డ్రాయింగ్స్కి మినిమం 36 పేజెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయినా ఇది ప్రభుత్వం ప్రకటించిన 10,000 రూపాయల వేతన జీవోను వెంటనే విడుదల చేయాలని ఏపీ వెలుగు VAO యానిమేటర్ల ఉద్యోగుల సంఘం CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో యానిమేటర్లు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ రామారావుకు వినతి పత్రం అందజేశారు. వేతనాలు వెంటనే ప్రభుత్వం చెల్లించి HR పాలసీ అమలు చేయాలని CITU నాయకుడు అప్పలరాజు డిమాండ్ చేశారు. ఇచ్చినటువంటి 10,000 రూపాయలు జీవోని వెంటనే విడుదల చేయాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, యూనిఫారం ఐడెంటి కార్డులు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలుగా మమ్మల్ని కూడా అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే మా ప్రాజెక్టు కూడా గుర్తించాలని చెప్పి ప్రధాన డిమాండ్లతో ఈరోజు MRO మెమోరాండం ఇవ్వడం అనేది ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అనేక అన్ని ప్రాజెక్టులో ఉన్న పనిచేస్తున్నట్టు ఉద్యోగాలకు గుర్తిస్తున్నారు. యానిమేటర్ ఉద్యోగాల వెలుగు పథకంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, తన తండ్రి ఉన్నప్పటికాండి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము CIT అడుగుతున్నాం. ఈ సమస్య మీద ఆల్రెడీగా అమరావతిలో మా పెద్ద ఎత్తున ధర్నా చేశాం, ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేశాం.
ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే మత సామరస్యం ఎంతైనా అవసరమని శాంతి ప్రచారకులు సిరాజుద్దీన్ రెహమాన్ అన్నారు. కురజాడ కళాక్షేత్రంలో ఆల్ మదర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భిన్నత్వంలో ఏకత్వం అనే అంశంపై జరిగిన సభలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. అన్ని మతాలు అన్ని దేవుళ్ల సారాంశం ఒక్కటేనని, మానవత్వం మత సామరస్యం శాంతి అందరికీ అవసరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైకాపా మైనారిటీ నాయకులు ఫరూకీ, ముస్లింల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందుకే చూడండి ఒక కవి అంటాడు ఏమంటాడంటే, దానిలో ఏ పక్షులకైనా కులము లేదురన్నా, నీటిలో ఇదే చేపలకైనా మతము ఎక్కడన్నా, వాటికి మని జ్ఞానాన్ని మనిషికి చాడా దైవం. ఈరోజు దానిలో పక్షులు ఉన్నాయి, ఎగురుతున్నాయి, వాటిలో కుల మత విభేదాలు లేవు, అలాగే చేపలకు సముద్రం ఉన్నటువంటి చేపలకు లేవు, కానీ ఉత్కృష్టమైనటువంటి మనిషి మీరు వేరు, మేము వేరు, మీ ధర్మం వేరు, మా ధర్మం వేరు అనేటటువంటి సరిహద్దుల్ని మనిషి ఏర్పాటు చేసుకుని ఈరోజు హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీలో పారిశుద్ధ్య కార్మికులను అన్ని విధాలా ఆదుకోవాలి, సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ వాల్జీభాయ్ జాల అధికారులకు ఆదేశం. అనకాపల్లిలో రౌడీ షీటర్ కర్రి రాజేష్ దారుణ హత్య, పాత కక్షలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పోలీసులు సేవలు మరవలేనివి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన మంత్రి ముత్తంశెట్టి, సిపిఆర్కే మీనా. మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్తోనే సాధ్యం, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీఐఐసి చైర్మన్ రోజా. దేవరాపల్లి ఆనందపురం రోడ్డులో క్వారీ లారీలను అడ్డుకుని ఆందోళన చేపట్టిన ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు, 3 రోజుల్లో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఇవి వాల్టీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.